అయ్యో ఎంత ఘోరం జరిగింది! ఒక పాపాన్ని కప్పిపుచ్చుకోవడం కోసం ఎంతో మంది ప్రాణాలు పోవడానికి కారణమయ్యాడు ఓ దుర్మార్గుడు. ఆ నీచుడు చేసిన పనికి అభంశుభం ఎరగని అమాయకులు కూడా బలయ్యారు. చిన్నారులు వృద్ధులు కూడా ఆ మంటలో కాలి బూడిదయ్యారు. ఇంతమందిని పొట్టన పెట్టుకున్న ఆ నరరూప రాక్షసుని ఏం చేసినా తప్పులేదు. ఒక మర్డర్ కేస్ తప్పించుకోవడం కోసం ఏకంగా 76 మందిని చంపాడు ఓ దుర్మార్గుడు. మొదట ఓ వ్యక్తిని హత్య చేశాడు. ఎవరికీ అనుమానం రాకుండా ఉండటం కోసం మృతదేహాన్ని కాల్చి బూడిద చేద్దామనుకున్నాడు. గజం కేవలం 15,500 రూపాయలతో 150 గజాల భూమి కేవలం 23 లక్షలు మాత్రమే. పక్కనే ఉన్న పెట్రోల్ ని తీసుకుని మృతదేహంపై పోసి నిప్పంటించి అక్కడి నుంచి పరారయ్యాడు. మృతదేహం కాలిపోయి మంటలు గది నిండా వ్యాపించాయి. గదితో పాటు ఒక్కసారిగా భవనం మొత్తం వ్యాపించింది. అది అర్ధరాత్రి కావడంతో భవనంలో ఉన్న వారంతా గాఢ నిద్రలో ఉన్నారు. మంటలు వ్యాపించాయనే సంగతి కూడా వాళ్లకు తెలియదు. ఒక్కసారిగా మెలకువ వచ్చి కళ్ళు తెరిచి చూసేసరికి మంటల్లో చిక్కుకునిపోయారు. చిన్న పిల్లలను వృద్ధులను కాపాడుకుందాం అనుకునేలోపే వారిని అగ్ని దహించింది. ఈ హృదయ విదారక ఘటన ఎక్కడ జరిగింది? అసలు నిజానికి కారణం ఏమిటి? దీని గురించి ఇప్పుడు చూద్దాం. దక్షిణాఫ్రికాలో అతిపెద్ద నగరమైన జోహానెస్బర్గ్ లో గత ఏడాది ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. ఓ బహుళ అంతస్తు భవనంలో మంటలు చెలరేగి 76 మంది సజీవ దహనమయ్యారు. ఈ ఘటనలో ఓ కీలక విషయం తాజాగా బయటపడింది. అపార్ట్మెంట్ కాంప్లెక్స్ లో ఓ వ్యక్తిని హత్య చేసి అతడి మృతదేహాన్ని తగలబెట్టడంతో ఆ మంటలు భవనమంతా వ్యాపించినట్లు విచారణలో తేలింది. దీంతో ఈ ఘటనలో నిందితుణ్ణి పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. గత ఏడాది ఆగస్టులో జోహానెస్బర్గ్ లోని ప్రముఖ బిజినెస్ డిస్ట్రిక్ట్ లో ఉన్న భవనంలో ఓ ప్రమాదం చోటు చేసుకుంది. దీనిపై స్థానికంగా పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఎమర్జెన్సీ సిబ్బందితో పాటు ప్రమాదం నుంచి బయటపడిన స్థానికులను విచారించారు. ఈ క్రమంలోనే ఓ 29 ఏళ్ల వ్యక్తి చెప్పిన వివరాలు పొంతన లేకపోవడంతో పోలీసులు అతన్ని గట్టిగా ప్రశ్నించగా ప్రమాదానికి అసలు కారణం బయటపడింది. ఈ దర్యాప్తులో దిగ్భ్రాంతికర విషయం వెలుగులోకి వచ్చినట్లు అధికారులు తెలిపారు. ఘటన జరిగిన రాత్రి అపార్ట్మెంట్ బేస్మెంట్ లో తాను ఓ వ్యక్తిని హత్య చేసినట్లు నిందితుడు అంగీకరించారు. ఆ తర్వాత మృతదేహంపై కిరోసన్ పోసి నిప్పంటించి అక్కడి నుంచి పరారైనట్లు తెలిపాడు. అదే భవనంలో నివసించే టాంజనియాకు చెందిన ఓ డ్రగ్ డీలర్ ఆదేశాల మేరకు తను ఆ హత్య చేసినట్లు పేర్కొన్నాడు. దీంతో పోలీసులు అతడిని అరెస్టు చేసి హత్య అభియోగం మోపారు. భద్రత కారణాల దృష్ట్యా నిందితుడి వివరాలను బయటపెట్టలేదు. ఈ అగ్ని ప్రమాదం ఘటన అప్పట్లో ప్రపంచ దృష్టిని ఆకర్షించింది. జోహానెస్బర్గ్ లో ఖాళీగా ఉన్న భవనాలను స్థానిక డ్రగ్ డీలర్లు ఆక్రమించడం గత కొన్నేళ్లుగా సమస్యగా మారింది. ఈ ప్రమాదానికి గురైన భవనాన్ని కూడా చేజిక్కించుకుని నిరాశ్రయులను అద్దెకిచ్చినట్లు అధికారులు వెల్లడించారు. ఇందులో చాలా మంది దక్షిణాఫ్రికాకు అక్రమంగా వలస వచ్చిన వారే. ఇక భవనంలో చాలా వరకు బయటకు వెళ్లే మార్గాలను ఇనుప గొలుసులతో కట్టేసి ఉంచారు. దీంతో ప్రమాద సమయంలో వారంతా బయటపడటం కష్టతరమైందని అధికారులు తెలిపారు. Thank you.